80 నియోజకవర్గాల్లో బోగస్ ఓట్లున్నాయని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు కూటమి నేతలు. 400,000 బోగస్ ఓట్లున్నాయని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ కేసీఆర్ కుటుంబం దొడ్డిదారణం మళ్ళీ అధికారం రావడం కొరకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నాల పరాకాష్ఠనే ప్రజాకూటమి అభ్యర్థుల అరెస్టు. రాష్ట్రంలో ఒక అప్రకటిత ఎమర్జెన్సీగా ఈ పరిపాలన చూస్తున్నాం. 29 రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడితే అందరూ ఒక ప్రజాస్వామ్య విధానంలో ముందుకెళ్తామని చెప్పని, ప్రజాస్వామ్యానికి ఒక వేదికగా ఉండదని భావిస్తే ఈ ఎన్నికలు మాత్రం తన అధికార దాహాన్ని అధికార వ్యామోహాన్ని తిరిగి మళ్ళీ అధికారం రావాలనే ఒక దురుద్దేశంతో పెద్ద ఎత్తున దోపిడీ చేసినటువంటి ధనానంద కూడా విచ్చలవిడిగా వెదజల్లుతూ తెలంగాణ ఓటర్లను మభ్యపెట్టే విధంగా, తెలంగాణ ప్రజానికాన్ని ఒక భయపడ గురేసే విధంగా ప్రజాకూటమి నాయకులు ఏదో విధంగా ఇబ్బంది పెడితే, పోలీసులు అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు బనాయిస్తే ఈయన పబ్బం కడతాను అనుకుంటుండు. ఎట్టి పరిస్థితులలో ప్రజాకూటమి అభ్యర్థులందరూ కూడా ప్రజాసమ్మితంగా పోరాటంలో ముందుకెళ్తారు, ప్రజల మన్నలు రోజు పొందుతున్నారు, ప్రజలు ఆదరిస్తున్నారు. దాన్ని జీర్ణించుకునేటువంటి కేసీఆర్ కుటుంబం, కేసీఆరు, కేటీఆరు, కవిత, అల్లుడు హరీష్ రావు ఇష్టానుసారంగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా, ఆపద్ధర్మ మంత్రులుగా వాళ్ళ అధికారాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ చేసినటువంటి కార్యక్రమాలలో అడ్డగోలుగా మాట్లాడుతూ, అడ్డదిడ్డంగా పనిచేస్తూ ఈ ఎన్నికలను ఏదో విధంగా అధిగమించాలనే ఒక ఆలోచనతో జాతీయ స్థాయిలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారితో సహా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయిలో ఉండేటువంటి నాయకత్వం అంతా ఇక్కడ దిగి ఈ అప్రజాస్వామిక విధానాలను ఎండగడుతుంటుంటే కేసీఆర్ 53 నెలల పరిపాలనలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా విస్మరించేయండు. తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా ఉండేటువంటి నీళ్లు నిధులు నియామకాలు తెలియదకొచ్చేయండు. 8,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ఏ హామీ కూడా అమలు కాలేదు. 1,000 కోట్ల ధనం దోపిడీకి గురైంది. ఒకనాడు తెలంగాణ వ్యాప్తంగా రాత్రనగా పగలనగా ఉద్యమాలలో తిరిగితే స్వాధించినటువంటి జనం అంతా ఇలా తిరగబడుతున్నారు. ఆశీర్వాద సభలన్నీ కూడా తిరస్కరణ సభలుగా మారినాయి. ప్రజలు నిలదీస్తున్నారు. దాన్ని జీర్ణించుకునేటువంటి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఒక దుష్ట పన్నాగానికి తిరలేపింది. దానికి పరాకాష్ఠనే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, స్టార్ క్యాంపెయిన్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని 3-4 రోజులుగా ఏదో విధంగా ఆయనకు ఆటంకాలు కలిగించాలా, ఆయన ప్రచారాన్ని వెళ్ళకుండా చూడాలని చెప్పని చూడడం, దానికి తోడుగా ఇవాళ కొడంగల్ కాన్ఫరెన్స్లో బహిరంగ సభ పెట్టలేనటువంటి ఒక దుర్భర పరిస్థితిలో కేసీఆర్ ఉండడం కనబడ్డది. కేసీఆర్ కొడంగల్ అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఇవాళ అక్కడ ప్రజానికి నిలిసేటువంటి పరిస్థితి ఉన్నది. 8,00,000 కోట్లు ఖర్చు పెడితే అందులోకెళ్ళి కొడంగల్ కాన్స్టిట్యూన్సీకి ఎంత ఖర్చు పెట్టినామని అడిగే పరిస్థితి ఉన్నది. మంత్రి మహేందర్ రెడ్డి సోదరుణ్ణి పెద్ద ఎత్తున ధనమిచ్చి పంపించి కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించాలని ప్రయత్నిస్తే ప్రజలు ఇలా తిరస్కరిస్తున్నారు. కనుకనే ఇవాళ అడుగుపెట్టలేని పరిస్థితులలో అర్ధరాత్రి అమానుషంగా అక్రమంగా అరెస్టు చేసి పోలీసుల దగ్గర పెట్టుకోవడం అనేది ఇది ఎంతవరకు న్యాయం చెప్పని మనం వేస్తున్నాం. ఇది ఒక దుర్మార్గమైన చర్య అని చెప్పని, ఒకవేళ ఆయన ఆటంకం వస్తారని చెప్పని వ్యక్తులే కానీ అభ్యర్థులే అనుకున్నప్పుడు గృహ నిబంధన చేయడం సహజము, పోలీస్ పారా పెట్టుకోవడం సహజము,